ఆ రాజ్యసభ ఎంపీకి ఈసారి ఎలాగైనా లోక్సభ సీట్లు పోటీ చేయాలని విపరీతమైన కోరికట అందుకు తగ్గటే ఆల్రెడీ ఓ కార్యక్షేత్రాన్ని ఎంపిక చేసేసుకున్నారు తనక్కడ ప్రోగ్రాం మొదలు పెడుతుండగానే ఊహించని షాక్ తగిలిందట ఆయన సరే తగ్గదు బ్రదర్ అనుకుంటూ తన భుజం తానే తట్టేసుకుని ఊపు పెంచేశారట నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు నాయకుడు వచ్చే ఏడాదితో ఆయన పదవీకాలం ముగుస్తుంటాయి అంతకంటే ముందే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నది ఆయన ప్లాన్ ఇందుకోసం వలస నేతల కార్యక్షేత్రం విశాఖపట్నమే జీవీఎల్ కంటికి ఇంపుగా కనిపించింది బీజేపీకి అనుకూలంగా ఉండే లోకల్ ఉత్తరాది ఓట్ బ్యాంక్ ఆకర్షించింది అందుకే బీజేపీ నాయకత్వం బలహీనంగా ఉన్న చోట ఎంటరై సొంత ఇమేజ్ సృష్టించుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన ఏపీలో కీలకమైన కాపు ఓటింగ్ రాజకీయ ప్రాధాన్యత లభించని బీసీ వర్గాలపై గురిపెట్టి తరచూ ప్రచారంలో ఉండేలా చూసుకుంటున్నారాయన టీం జీవీఎల్ పేరుతో ఓ టీం హడావుడి పెంచింది చంద్రయాన్ ఆదిత్య మిషన్ విజయాన్ని యావత్ దేశం టపాసులు కాల్చి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంటే జీవీఎల్ బృందం మాత్రం వైజాగ్ లో హోర్డింగ్స్ పెట్టి కొత్త చర్చకు తెర తీసింది ఇదొక్కటే కాదు సందర్భం ఏదైనా హడావుడి చేయడం జనంలో నానడం కామనైపోయిందట బీజేపీకి ప్రాతినిధ్యం లేని పార్లమెంటు స్థానాల్లో పార్టీ విస్తరణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది కమలం పార్టీ జాతీయ నాయకత్వం నిర్దేశం ఈ క్రమంలో కొన్నాళ్లు నరసారావుపేట ఆ తర్వాత విజయవాడలపై ఫోకస్ పెట్టిన జీవీఎల్ చివరకు వైజాగ్ వచ్చి చేరారు ఏడాదికి పైగా జీవీఎల్ విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్న ప్రొజెక్షన్ విపరీతంగా జరుగుతోంది అయితే ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి నియామకం తర్వాత ప్రాధాన్యతలు మారిపోతాయేమోనన్న చర్చ మొదలైంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టవచ్చన్న అంచనాలున్నాయి అదే జరిగితే సీట్ల సర్దుబాటులో వైజాగ్ ఎంపీ ఖచ్చితంగా బీజేపీ అడగవచ్చంటున్నారు అప్పుడు పురంధేశ్వరికే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని కీలక సమయాల్లో వైసీపీ తరఫున మాట్లాడిన జీవీఎల్తో కలిసి పనిచేయడం ఎలా సాధ్యమన్న ప్రశ్న టీడీపీ సీనియర్స్ నుంచి వస్తుంది దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా పురంధేశ్వరి విశాఖ లోక్సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి వైజాగ్ నుంచే పోటీ చేస్తానంటే అధిష్టానం కూడా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు ఈ పరిణామాలతో అలర్ట్ అయ్యారట జీవీఎల్ విశాఖ అభ్యర్థిగా హైకమాండ్ ముందు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించకుండా చూడాలంటే పనిలో వేగం పెంచడం వీలైనంత వరకు రాజకీయ వివాదాలను పక్కన పెట్టడం కీలకమని భావిస్తున్నారట అందుకే జీవీఎల్ ఫర్ వైజాగ్ అనే ని భారీ ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు విశాఖ లోక్సభ బరిలో బీజేపీ తరఫున నిలిచేది తానే అన్న సంకేతాలు పంపుతూ ఆయన విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ థర్టీ చర్చకు దారితీస్తుంది విశాఖ అభివృద్ధి ప్రణాళిక పేరుతో రూపొందించిన రూట్ మ్యాప్ ను కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ సమక్షంలో విడుదల చేయడం ఇక్కడ మరో ట్విస్ట్ సీటుపై క్లారిటీ రాకుండానే జీవియల్ విశాఖ భవిష్యత్ ప్రణాళిక ప్రకటించడంపై విస్తృత చర్చ జరుగుతోంది అటు పురంధేశ్వరి వర్గం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుందట గతంలో జీవీఎల్ కి పురంధేశ్వరికి మధ్య పలు సందర్భాల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి ఉమ్మడి వేదికలపై కనిపిస్తున్న లోపల గ్యాప్ మాత్రం ఇద్దరి మధ్య అలాగే ఉందంటున్నారు ఈ క్రమంలో జీవీఎల్ విడుదల చేసిన వైజాగ్ అభివృద్ధి ప్రణాళిక ట్వంటీ థర్టీ విశాఖ లోక్సభ సీటు వేదికగా ఇద్దరి మధ్య మరోసారి ఆధిపత్య యుద్ధానికి తెరతీసే అవకాశముందంటున్నారు